విధానాలను ఖండిస్తూ ప్రజారక్షణ బేరి పేరుతో విజయవాడలో రేపు సిపిఎం బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటున్న సిపిఎం నాయకులు బాబురావుతో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం విజయవాడ సింగనగర్ లో అయితే ఉన్నాము. ఎంబీపీ స్టేడియంలో రేపు మహా బహిరంగ సభ సిపిఎం పార్టీ అయితే నిర్వహించబోతుంది. అయితే ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో అయితే ఉన్నాము. రేపు ఎర్లీ మార్నింగ్ 10 కి స్టార్ట్ అయ్యి సింగనగర్ 11 వరకు కూడా అయితే ఈ సభ ప్రారంభం కాబోతుంది. అయితే ఇది ప్రజారక్షణ బేరి అంటూ కూడా మనకి పాంప్లెట్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే రేపు 15వ తారీఖు 10 గంటలకు ప్రారంభమయ్యే దానికైతే ఇద్దరు ముఖ్య అతిథులు అయితే రాబోతున్నారు. సీతారాం ఏచూరి గారు రాబోతున్నారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా చూడొచ్చు మనం. అయితే బీవీ రాఘవులు గారు ఆయన పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి మొత్తం చూడొచ్చు. అయితే మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం మనకు అందించడానికి రాష్ట్ర కార్యదర్శి వర్గులు అయితే మనతో ఉన్నారు. బాబురావు గారు చెప్పండి, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, రేపు సభలో ఎలాంటి అంశాలపై మాట్లాడబోతున్నారు, ఎలాంటి అంటే కష్టాల గురించి అంటే ప్రజలు చూస్తున్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడుకోవాలి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి దాదాపుగా 100,000 మందికి పైగా జనం ఇప్పటికే తరలి వస్తున్నారు. జిల్లాల నుంచి రాకపోగా ఇప్పటికే రైళ్లలోనూ బస్సుల్లోనూ ఇతర వాహన రూపాల్లో కూడా ఇప్పటికే బయలుదేరారు. దీనికి ముందు 3 బస్సు యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అన్ని జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్రచార కార్యక్రమం జరిగింది. ఇది ప్రజారక్షణ బేరి. దేశంలో మోడీ ప్రభుత్వంతో ప్రజలకు రక్షణ లేదు. దేశాన్ని సర్వనాశనం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది మోడీ బీజేపీ ప్రభుత్వం. హోదా లేదు, విభజన హామీలు లేవు, రాజధాని లేదు, మన రాష్ట్రాన్ని నట్టేట్లో ముంచారు. అందుకే ఈ బీజేపీ ఇంకేమాత్రం కూడా ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు. మూడోసారి బీజేపీని ఎన్నుకుంటే ఇక దేశానికి ముప్ప తెప్పలే. అందుకే బీజేపీకి బుద్ధి చెప్పాలి. ఈ వాణిని ప్రజలకు వినిపించడానికి ఈ సభ పెడుతున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మోడీ బీజేపీతో కుమ్మక్క అయిపోయింది. అదానికి రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నాడు. మోడీ గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడం, అదానీ గారికి అప్పచెప్పేయటం. ఎవడు సొమ్మిది? ఏ జగన్ సొమ్మా, మోడీ సొమ్మా వాళ్ళు కట్టబెట్టడానికి? అందుకే రాష్ట్ర ప్రభుత్వం కొమ్మక్కయ్యి రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెడతా ఉంది. పోరాడి సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి లొంగిపోయారు. అందుకనే ఈ లొంగుబాటు వైఖరిని ప్రజల ముందుంచి రాష్ట్రం యొక్క హక్కులు కేంద్రంతో పోరాడి సాధించుకోవాలన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి సిపిఎం ఈ సభ పెడతా ఉంది. మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, వాళ్ళు కూడా ఎందుకు మీరు వాళ్ళతో కలవాలి? మీరు ఇప్పటికైనా బయటికి రండి, బీజేపీకి వ్యతిరేకంగా నోరు విప్పండి, అటు రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడదాం. ఇది కాకుండా మీరుంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించింది, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ ఉన్నారని సాధారణ ప్రజలు కూడా చెప్తున్నారు. మరి అటువంటి ప్రజాస్వామ్యం గొంతు నిలిపిన మోడీ బీజేపీతో కలిస్తే మీకు నష్టమే, రాష్ట్రానికి నష్టమే. ఈ విషయాన్ని కూడా చెప్పి ఈ రాష్ట్రం అసమానతలు లేనటువంటి సమగ్ర అభివృద్ధి సాధించాలి. అందుకే మీరు సిపిఎంని అలాగే అభ్యుదయవాదుల్ని బలపరచండి, నడుం బిగిద్దాం, కలిసికట్టుగా పోరాడదామనే సందేశాన్ని అందించడానికే ఈ ప్రజారక్షణ బేరి, బ్రహ్మాండమైన ర్యాలీ, బహిరంగ సభ జరుగుతున్నాయి. ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా రెడ్ వాలంటీర్ల కవాతు ఉంటుంది, సాంస్కృతిక రూపాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. ఇది రాబోయే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా మారబోతా ఉంది. అందుకే ప్రజలందరినీ రావాలని మేము కోరుతున్నాం. అది పరిస్థితి అయితే కనుక కేంద్ర ప్రభుత్వ విధానాలకి, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి అయితే రేపు జరగబోయే బహిరంగ సభలో అయితే ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. అయితే బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర నుంచి కూడా మొత్తం సింగనగర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా, ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అయితే ప్రజల్లో ఒక మెల్లకొల్పు తీసుకురావడం కోసం అయితే ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపడుతున్నాం అని చెప్పేసి కూడా బాబురావు గారు మనతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో